మీనరాశి జాతక చక్రంలో చివరిది ఈ రాశికి అధిపతి గురువు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతమైన మనసు కలిగి ఉంటారు కోపము త్వరగా రాదు కానీ ఒకసారి వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఎప్పుడైనా మీనరాశి వారు స్వయంగా జీవితంలో నిలబడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్యోగాలు చేయాలి అన్న ఆలోచన కన్నా సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారిలో ఉన్న మరో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి చూపిస్తారు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి అలాగే వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ఇంకా పెంచుకుంటూ ఉంటారు మీనరాశి వారు స్వతహాగా చాలా మంచి వ్యక్తులు ఎవరితోనైనా ధర్మంగా ఉండాలనే మనస్తత్వం ఉన్నవారు కానీ వారిలోని మంచి అలవాటుని కొంతమంది వారి స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు ఇతరుల మాయమాటలు చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది వీరిలో దైవభక్తి కూడా ఎక్కువనే చెప్పాలి విజయానికి దైవానుగ్రహమే కారణమని చాలా బలంగా నమ్ముతారు సుదర్శన కవచ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి మీనరాశి వారు పొరపాటును కూడా చేయని పనుల్లో ప్రధానమైనది బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం వీరి చేతో ఎప్పుడూ కూడా తాకట్టు పెట్టిన వస్తువులు తిరిగి రావడానికి అవకాశాలు చాలా తక్కువ మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం అలాగే అస్సలు వచ్చిరాని రంగు ఎరుపు ఇవి రెండూ ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని బట్టలు తీసుకుంటే చాలా మంచిది వీరికి జీవిత భాగస్వామి ద్వారా కలిగే ఇబ్బందులను అలాగే నిత్య జీవితంలో వచ్చే కష్టాలను తప్పించడానికి ఒక అద్భుతమైన పరిహారం ఉంది అదేంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్లి దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతి నిత్యం పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడం వీరికి చాలా ఉపయోగపడుతుంది వీరిని నిత్యం కాపాడే మరో అద్భుతమైన మంత్రం ఖడ్గమాల స్తోత్రం ఖడ్గమాలను మించిన శక్తివంతమైన మంత్రం మరొకటి లేదు కాబట్టి మీనరాశి వారందరూ నిత్యం ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం ఎంతో మంచిది మీనరాశి వారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుకోవడానికి ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక